నిన్న రాత్రి బతుకమ్మ పండుగలో డ్యాన్స్తో దుమ్ము లేపిన వసుంధరాదేవి లక్ష్మీ ప్రణతి. వసుంధరాదేవి అలాగే లక్ష్మీ ప్రణతి వీరిద్దరు కూడా మీడియా ముఖంగా ఎక్కడెక్కడో ఎక్కువగా కనిపించరు. మరి ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారి భార్య లక్ష్మీ ప్రణతి మాత్రం సోషల్ మీడియాలకి చాలా దూరంగా ఉంటుంది. తను మాత్రం ఎంతో సైలెంట్గా తన ఇంటిని చక్కదిద్దుకుంటూ ఒక పక్క బిజినెస్ను కూడా రన్ చేస్తూ తన హ్యాపీయెస్ట్ లైఫ్ని గడుపుతూ వస్తుంది. ఇక వసుంధరాదేవి గారు అప్పుడప్పుడు టీడీపీ పార్టీ కోసం అలాగే సినిమాల కోసం అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తూ తన అద్భుతమైన వ్యాఖ్యలను అందరికీ పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే వసుంధరాదేవి మాత్రం ఇప్పుడు ప్రత్యేకంగా లక్ష్మీ ప్రణతితో కలిసి ఈ యొక్క బతుకమ్మ వేడుకని ఘనంగా జరుపుకుందట. మరి బతుకమ్మ అంటేనే చాలు ఆడపడుచుల మొహంలో ఆటోమేటిక్గా నవ్వులు చిందిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు కదా. మరి ఎంతైనా ఆ నవరాత్రులకున్న ఆ స్పెషల్ అలాంటిది. మరి తీరొక పువ్వుని తీసుకురావడం మాత్రమే కాకుండా అందంగా బతుకమ్మని పేర్చి ఆ అందమైన బతుకమ్మ చుట్టూ ఆటపాటలతో ఆడపడుచులందరూ కూడా ఎంతగానో డాన్సులు వేస్తూ ఎంతో మైమరిచిపోతూ సంబరాల్ని అంబరాలు అంటేలాగా చేసుకుంటారు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి భార్య లక్ష్మీ ప్రణతికి అలాగే వసుంధరాదేవికి కూడా ఈ బతుకమ్మ పండుగ అంటే మహాప్రాణం అని చెప్పాలి. అయితే అందుకోసమని వీరిద్దరు కూడా కలిసి మరి ఈ బతుకమ్మ వేడుకను జరపడం ఎంతో విశేషమని చెప్పాలి. ఎందుకనంటే వీరిద్దరి కుటుంబం మధ్య కొన్ని కలహాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. కానీ ఎన్ని కలహాలు ఉన్నా అవి కేవలం ఇంటి వరకే పరిమితమని ఇద్దరు కూడా నిర్ణయించుకొని బతుకమ్మ వేడుకల్లో వసుంధరాదేవి అలాగే లక్ష్మీ ప్రణతి ఇద్దరు కూడా ఎంతగానో డిసైడ్ అయిపోయి ఎంతో అద్భుతంగా బతుకమ్మ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారట. అది మాత్రమే కాకుండా ఈ గౌరమ్మ చుట్టూ డాన్స్ పర్ఫార్మెన్స్లతో దుమ్ము లేపేశారట. మొత్తానికైతే వసుంధరాదేవి అలాగే లక్ష్మీ ప్రణతి యొక్క ఈ డాన్స్లను చూసి అందరూ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారట.